హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఒక డిఫరెంట్ ప్లాంట్, అంటే ఒక మన కల్చర్ మన ది ఏమంటే మన ట్రెడిషన్ అయిన ప్లాంట్, ఒక మెడిసినల్ ప్లాంట్ నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది చాలా చాలా అసలు నాకు కూడా తెలియదు. ఒక ఆమె దగ్గరికి వెళ్ళి చూసి నేను అది దాని గురించి తెలుసుకుని ఆ స్టెమ్ తెచ్చి పెట్టుకున్నాను. దాని ప్రాముఖ్యత వినేసరికి నాకు మతిపోయింది. సృష్టిలోని ఇలాంటి మొక్క అన్నీ ఇంకా మొక్కల్లోనే దొరికేస్తున్నాయి. అంటే ఎగ్జాంపుల్, మనకి ఒంట్లో బాగాలేపుడు నీరసంగా డాక్టర్ మల్టీవిటమిన్ రాస్తాడు, డాక్టర్ టాబ్లెట్స్, అది కూడా మనకు మొక్కల్లో దొరుకుతుంది. ఇమ్యూనిటీ కోసం కొన్ని మందులు రాస్తారు. మల్టీవిటమిన్ ప్లాంట్ ఎలాగా టాబ్లెట్లు వాడక లేకుండా ఆ ఆకులు మనం వాడుకుంటే సరిపోతుందో, అలాగే రణపాల ఉంది. అలాగే ప్రతి విటమిన్ సి కావాలంటే టాబ్లెట్లలో వాడుకుంటారు, కానీ విటమిన్ సి ఫ్రూట్స్ చాలా మనం గార్డెన్లో గ్రో చేస్తుంటాము. అలాగా ప్రతిదీ కూడా సృష్టిలోని భగవంతుడు ఇచ్చేసాడు మనకి. మొక్కలు ప్రకృతితో మీరు ఆ కనెక్ట్ అవుతూ ప్రతిదాన్ని వినియోగించుకుంటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకండి అని ఇచ్చాడు. కాకపోతే పూర్వీకులు అవన్నీ వినియోగించుకొని చాలా ఆరోగ్యంగా మంచిగా బతికారనమాట. అంటే మంచిగా అంటే అనారోగ్యాలు లేవు, సరే ఓకే, ఫుడ్ ద్వారాగా. ఆ ఫుడ్ అలా తినడం వలన వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడంతా పొల్యూషన్గా ఆలోచించడం కానీ, కోపాలు, స్వార్థాలు, అలా ఎగ్జెట్రా ఇవన్నమాట నేను చెప్తున్నాను. అలాగా అవేమీ లేకుండా నిస్వార్థంగా మా ఊరు వాళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీలో బతికేవారటండి. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు చిన్నప్పుడు నాకు కథలు. ఊరందరూ ఒకే కుటుంబంలాగా, ఎవరికైనా తేడా ఊరంతా ఏకమైపోయి అలా అనమాట. ఊరంతా అంటే ఎన్నో కుటుంబాలు ఉంటాయి కదండి. ఒక కుటుంబం అంటే ఒక ఆత్మీయతలు, అనుబంధాలు అలా ఉండేవండి. ఒక ఫ్యామిలీ ఎలాగో ఎలాగో ఉమ్మడి కుటుంబాలు ఎలా బ్రతకగలిగారు, అలాగ సర్దుకుపోయే గుణము అవన్నీ ఓర్పు సహనము అవన్నీ ఫుడ్ ద్వారాగానే వాళ్ళకి వచ్చాయి. ఆ ఆచారాలు కట్టుబడ్డారు, కట్టుబడి ఉండడాన్నే వాళ్ళు అంత హ్యాపీగా దర్జాగా వందేళ్ళు బతికి చూపించారు. అలా ఆనందాలు వాళ్ళు ముది మన వాళ్ళు ఎత్తే వాళ్ళు అన్నీ చేసేవారు. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. మన ఎప్పుడు ఎలా 30 నుంచి బోల్డ్ ప్రాబ్లమ్స్, ఇంకా 30లోపు కూడా మనం ఆ మధ్యత హార్ట్ అటాక్లు అవి కూడా చూసాం కుర్రాళ్ళకండి. పాపం భవిష్యత్తులో వాళ్ళు పైకి వచ్చి మన భారతదేశంలో పౌరులుగా నిలబడాల్సిన కుర్రోళ్ళు కూడా హార్ట్ అటాక్లు చనిపోవడం కూడా చూసాం. చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అలాంటివన్నీ. ఓకే, అయితే ఈరోజు వీడంటే ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతాం ఇంకా. ఇవన్నీ విని విని బాధ అనిపిస్తుంటుంది. ఓకే, అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి, ఈ ప్లాంట్ మీలో ఒకళ్ళు ఎవరికైనా తెలిస్తే, ఈ ప్లాంట్ అంటే నేను ఇప్పుడు చెప్పిన తర్వాత కాదు, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ టైంలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి, ఈ ప్లాంట్ నాకు కూడా తెలుసండి అనేసి మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. అంటే ఇంకా నేను సంతోషపడతాను, ఓ ఇంత ట్రెడిషనల్ ప్లాంట్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారా అనేసి నేను చాలా సంతోషపడతానండి. అయితే ఇప్పుడు ఏంటనేసి అంటే దీన్ని ఈ మొక్క పేరు ఏంటండి, పాండవ వత్తి అండి ఈ మొక్క పేరు. ఇది నేను స్టెమ్స్లో డబ్బాలు పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని విడదీసి నేను మిగతా బకెట్లో వేస్తాను. ఈలోగా ఏమైనా అవుద్దేమో అనేసి నేను ఒక వీడియో చేసిద్దాం ఇలాగా అని చేస్తున్నాను. ఒక మొక్క ఇందులో ఉంచి మిగతా నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. 4-5 కొమ్మలు పెట్టుకున్నాను నేను. అయితే బతికిన చూడండి ఎంత బాగుందో చూడండి. స్మెల్ కూడా ఏమొస్తుందండి, స్మెల్ రాదేమో అనుకున్నాను. స్మెల్ కూడా అసలు ఆయిల్ స్మెల్ వస్తుంది. పాండవ వత్తి మొక్క దీని పేరు. అంటే ఈ పేరు దానికి ఎలాగొచ్చింది అనేసి అంటే, పూర్వం పాండవులు వనవాసం చేసిన టైంలోని, ఇప్పుడు మన కరెంట్లు లైట్లు ఫ్యాన్లు కాదు కదండి, ఆ వాళ్ళు ఉన్న ప్రదేశంలోని ఈ ఆకుతోని వత్తి వేసుకుని దీన్ని ఆ వత్తిగా ఉపయోగించి ఒక చిన్న బౌల్లో ఆయిల్ పోసి ఈ ఆకు పెడితే వెలిగిపోతుందండి. అది దీనికి ఉన్న మహత్యము. మనం పత్తేసి పత్తిని ఒత్తిగా మార్చి చక్కగా పెట్టి నూనెలో తడిపితేనే అది వెలుగుతుంది. ఇది అలా కాదండి, నూనెలో అలా తేలుతూ ఉంటుంది, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది దీనికి ఈ కొనకి వెలిగించేస్తే చక్క జ్యోతి వెలుగుతుందండి. ఎంత అద్భుతం. అలాగే ఆ విధంగా వాళ్ళు ఇంటిలోని ఇది వాడుకుండా ఇవ్వరటండి ఆ టైంలోని. అంటే వాళ్ళు కనిపెట్టారు ఈ మొక్క ఇలా పనికొస్తుంది అని, వాళ్ళకి దృష్టికి వచ్చినట్టుంది మరి. అయితే దీన్ని ఆ విధంగా వాడుకుండా ఇవ్వరండి. ఇది సాయంత్రం అయ్యేసరికి మనం ఎప్పుడు దీపాలు పెట్టుకుంటాం, సాయంత్రం ఇంకా దీపాలు పగలు పెట్టాం కదా, మనకి దీంట్లో సాయంత్రం క్రిమి కీటకాలు కూడా ఎప్పుడు వస్తాయండి ఇంట్లోకి, దోమలు అవ్వచ్చు, సంథింగ్ ఇంకేదైనా క్రిమికీటకాలు, కోటానికోట లక్షలు ఉన్నాయండి క్రిమికీటకాలు ఎప్పుడు వస్తాయి.
సాయంత్రం చీకటి పడిన తర్వాతే అవి చేరుతాయి అన్నమాట. అలాగా ఇది వత్తి పెట్టి గుమ్మం దగ్గర కానీ పెట్టినట్టయితే దీన్ని స్మెల్ కట్టండి, చుట్టుపక్కల విష సర్పాలు కానీ దోమలు కానీ ఇంట్లోకి ఏవి కూడా లోపలికి వచ్చేవి కాదటండి, ఆ స్మెల్కి వెళ్ళిపోయేవటండి, ఇది మనకి నివాస యోగ్యం కాదు మంద కాదు అనేసి. అలాంటి పవిత్రమైన అంత గొప్పతనం ఉన్న ప్లాంట్ అండి ఇది. ఇది పాండవ వత్తి మొక్క అంటారు దీన్ని. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను ఎలా తెచ్చుకున్నాను అనేసి అంటే, ఇది శారదా గారు అని పాలవలస ఆనందపురం దగ్గర పాలవలసలో ఒక ఫ్రెండ్ ఉన్నారని గార్డెనర్, వాళ్ళ గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు గార్డెన్ అంతా చూసాము, అన్ని ప్లాంట్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర సేమ్ మ్యాచింగే ఉన్నాయి, ఇంకేం షేర్ చేసుకోకలే సేమ్ ప్లాంట్స్ అనుకుని వచ్చేస్తుంటే ఆవిడ అన్నారు, మీరు అన్నీ ఉన్నాయంటే ఈ మొక్క ఉందా మీ దగ్గర అని. ఏంటి మొక్క క్రోటనా? ఓకే క్రోటన్స్ ఎక్కువైపోయి నాకు వద్దులండి, చాలా ఉన్నాయి క్రోటన్స్ నాకు వద్దంటే అది క్రోటన్ కాదండి ఇది ఈ ప్లాంట్ అని చెప్పారండి. అప్పుడు నేను ఆవిడకి కొమ్మ బతుకుతుందో లేదో నాకే తెలియదండి అన్నారు. సరేలేండి పట్టుకెళ్తాను ఏదైతే అది అవుతుందని అనేసి నేను తీసుకొచ్చి స్టెమ్స్ పెట్టానండి, 5-6 స్టెమ్స్ పెట్టాను, చిన్న చిన్న చక్క కట్ చేసేసి. పెట్టేసరికి ఏమైందంటే 2-3 చనిపోయినాయి కానీ ఇప్పుడు నాకు 4 వచ్చినాయి అండి. వీటిని నేను జాగ్రత్తగా గ్రో చేసుకుని నా గార్డెన్లోని ఏమండి ఇది వత్తి వెలి ఇంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంటు ఇది వెలిగించకపోయినా కూడా ఇది ఇది మన గార్డెన్లో ఉందండి, దీని వైబ్రేషన్ ఇదంతా కూడా వ్యాపిస్తుందండి. ఆ ఫ్రాగ్రెన్స్ ఆ సువాసన దాని సువాసన ఆ సువాసన ఆ ఆక్సిజన్ ఈ గాల్లో శుద్ధి చేసే గుణాలు అన్నీ ఉంటాయండి. ఏ మెడిసిన్ ప్లాంట్ అయినా కూడా మనకి గార్డెన్లోని ఇది ఏంట్లే కాయలు కాస్తుందా పువ్వులు పోస్తుందా అనుకోకండి, ఆ మెడిసిన్ ప్లాంట్ దాని తాలూకు ఎఫెక్ట్ కూడా మనకు ఆ చుట్టూ వైబ్రేషన్ లాగా ఉంటుందండి. దాని పవిత్రత అదే దాన్ని ఏంటంటారు దాని ఎయిర్ ప్యూరిఫై చేయడం అలా అనమాట, పరిశుద్ధంగా ఉంచడము ఆ ప్రదేశాన్ని అలా అనమాట. అందుకు దీన్ని నేను చాలా పవిత్రమైన మొక్కగా నేను భావించి దీన్ని చాలా బాగా గ్రో చేశానండి. ఇప్పుడు దీన్ని ముట్టుకోవాలని కూడా నాకు భయం వస్తుంది, నలిగిపోతుందా వాడిపోతుందా అని అనేసి ఇది నేను వత్తి కూడా వెలిగించి మీకు చూపిస్తానండి సాయంత్రం. మీరు ఇప్పుడు ఉదయం కదా, నేను సాయంత్రం ఇది వత్తి వేసి నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మొక్క నేను చూపించగలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఆ ఇచ్చిన శారదా గారికి కూడా ధన్యవాదాలండి, దీని గురించి చెప్పి నాకు వివరించి ఇచ్చారు నాకు ఆ మొక్క. నేను కూడా పెంచి ఇంక కొంతమందికి ఇవ్వాలనుకుంటున్నాను. మన గార్డెన్లో మొక్కలన్నీ అందరి దగ్గరికి ఇస్తే కానీ మనకు మనసు ఒప్పదు కదా, ఎక్స్ట్రా ఉన్న ప్రతిదీ పీకి పారేసే ఇష్టం ఉండదు, అదేదో చిన్న కవర్లో ఏదైనా పెట్టేసి లేదా పక్కన ఎక్కడ దోపేసి ఉంచేసి ఎవరు వచ్చినా ఇచ్చేయడం అనమాట. అలాగే దానివల్ల మనకి మొక్కలు ఎక్కువగా మనం అందరం పెంచగలుగుతున్నాం, లేకపోతే నర్సరీలో అన్నీ కొనలేం కదండి అలా అనమాట. అయితే ఇదండి ప్లాంట్ ఈరోజు వీడియో, సాయంత్రం నేను వత్తి వెలిగించి చూపిస్తాను. ఇదిగోండి ప్లాంట్ దగ్గరగా చూపిస్తున్నాను, గుర్తుపడతారేమో చూడండి. ఇదిగోండి ఇలా వాటర్ క్యాన్లో పెట్టుకున్నాను దీన్ని, దీన్ని ఇప్పుడు నేను విడతీసి బకెట్లో పెట్టుకుంటాను కొంచెం చల్లదనం ఉన్నప్పుడు చూసి. ఓకే అండి, ఇది నేను సాయంత్రం వత్తి వెలిగించి మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఈరోజు ఏంటంటే సాయంత్రం వెలిగిద్దాం. ఇలాగ మనం ఇక్కడ చామంతి మొక్క విపరీతం గుబురుగా పెరిగిపోయిందండి, బాగా పెరుగుతుంది కదా ఊరుకుంటే, ఇలా వీక్గా అయిపోయి చిన్న 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 ఆకులు అయిపోయి ఇలా అయిపోయింది. ఇంక ఇది పువ్వులు పూసేలాగా లేదు, ప్రూనింగ్ చేసేద్దాం అనేసి ప్రూనింగ్ చేస్తున్నాను. మొక్కలు ప్రూనింగ్ చేసేసి వదిలేకూడదండి, ప్రూనింగ్ చేసిన తర్వాత చక్కగా దానికి మంచిగా కొంచెం గొప్ప తవ్వి గత్తం కానీ ఏమైనా లిక్విడ్స్ కానీ పోషకాలు కంపల్సరీగా మనకి ఏది అందుబాటులో మనకి అవైలబుల్ ఉంటే వర్మీ కంపోస్ట్ అవ్వచ్చు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవ్వచ్చు, ఏది మనకి అవైలబుల్గా ఉంటే అది కంపల్సరీగా ఇవ్వాలండి. అందుకోసం నేను ఇది ఇలాగ కట్ చేసేస్తున్నాను, ఇంక ఇది పువ్వులు వచ్చేలాగా లేదు. ఇప్పుడు కొత్త చిగురులు వస్తే చక్కగా అది మళ్ళీ పూత పుంజుకుంటుంది అనమాట, బలం పుంజుకొని మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. అందుకని నేను ఇది ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు ప్రూనింగ్ టైం కాదు కానీ ఈ మొక్క పాత మొక్క అనమాట, బాగుందని ఉంచేసాను ఇలా అయిపోయింది. ఇలా డల్లగా అనిపించి ఇలాగ ఎండిపోతున్న మొక్కలు మాత్రం ఉంచకండి, చామంతి కట్ చేసేయండి, మళ్ళీ కొత్త చిగురులతో చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ మొక్కలను ఏం చేద్దామని మనం వేస్ట్ చేయం కదండి, పారేయం కదా, అంటే పారేయడం కంపోస్ట్లో వేస్తాం అనుకోండి కానీ కంపోస్ట్లో వేయక్కర్లేదండి. ఇటు మళ్ళీ చక్కగా మన కొమ్మలతో మళ్ళీ మనం మొక్కలు బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఎలాగనేసి అంటే ఈ కొమ్మలు ముదురు కొమ్మలు చూసి ఈ విధంగా దోపేయాలండి, ఇక్కడ మట్టిలో ఇలా పెట్టేస్తే చక్కగా బతికేస్తాయండి కొమ్మలు. అనేసి అంటే మన మందార గులాబీ గులాబీ నాటు గులాబీ ఒకటే అలాగ వస్తుంది కొమ్మలతోనే, హైబ్రిడ్ గులాబీ అంతగా రాదు, చెప్పలేము అది, 50-50 ఛాన్సెస్. అలాగే చామంతే కాకుండా టమాటో కూడా కొమ్మలతో వస్తుంది, టమాటా కొమ్మలు, తర్వాత బంతి పువ్వులు మొక్కలు, చామంతి మొక్కలు ఇవన్నీ కూడా మనం కొమ్మలతో చక్కగా పెంచుకోవచ్చండి. అందుకు మనం ఏంటంటే ఎప్పుడు మొక్కలు కట్ చేసినా కొమ్మలు పారే బుద్ధి కాదు, ఎందుకంటే ఎక్కడ దగ్గర పెడితే ఎవరికొకరు పనికొస్తాయి, లేదు ఇంకా మనకు పార్ట్స్ వెనకాల ఉంటే మనమే పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా నేను ప్రతి కొమ్మని కూడా ఈ విధంగా నేను ఎక్కడో దగ్గర ఉంచుతానండి. ఉంచి బతికి లక్కీగా బతికేస్తే ఇంకా వాటిని వినియోగించుకోవడమో నాకు ఎక్కువ అనిపిస్తే ఇంకెవరికి ఇవ్వడమో చేస్తానే తప్ప
కొమ్మలు పారేయడం కానీ కంపోస్ట్లో వేయడం కానీ ఉండదండి. కంపోస్ట్లో ఇప్పుడు గార్డెన్ తుడిచిన ఆకులు అవే వేస్తాను. కిచెన్ కంపోస్ట్ ఎలాగో ఉంటుంది. ఈ చామంతి చూడండి, మొన్న పెట్టాను కదా, ఎలా బతికేలా పెద్ద పెద్దగా బాగా పెరుగుతున్నాయి కదా. ఆటి పక్కన ఇదే కాదు ఒకే ఫ్యామిలీ కదా అన్నీ అనేసి సరదాగా బతుకుతాయని నేను ఇలాగ పెట్టాను అనమాట. ఇలాగ అన్ని కుండీల్లోనే, ఇక్కడ అక్కడ లేదండి, చక్కగా అన్ని చోట్ల మట్టి ప్లేస్ కొంచెం ఖాళీ ఉన్నా కూడా పూల మొక్కలే కాబట్టి పెట్టేవచ్చు. పర్వాలేదు, పళ్ళ మొక్కలు అయితే ఇంత దగ్గర దగ్గరగా ఎన్ని ఒక కుండీలు ఇన్ని మొక్కలు పెట్టకూడదండి. ఇది ఓన్లీ పూల మొక్కలే కాబట్టి పర్వాలేదు, బతికిన తర్వాత అంతకే ప్లేస్ చాలిపోతే మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం సాయంత్రం అయిపోయింది, నేను ఈ పాండవ బత్తి ఆకు నేను వెలిగించుదామని పైన గాలి వచ్చేస్తుంది వెలిగించలేను అనేసి కిందకి పట్టుకొని వచ్చినండి. వర్షాలు తడిచిపోయింది మొక్క, తీసుకొచ్చాను. తడి తగ్గింది కదా అని తీసుకొచ్చాను, కానీ నాకు డౌట్గానే ఉంది, ఏంటి ఇది తడిగా ఉన్నాయి, ఆకులు కొంచెం వెలుగుతుందో లేదో, కానీ ట్రై చేద్దాం, ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చెప్పడానికి బాగుంటుంది అని అనేసి నేను తీసుకున్నానండి. అది కట్ చేశాను, ఒక ఆకు కట్ చేసి ఇక్కడ దీనిలో దీపపు ప్రమిదిలో వేసానండి. అంటే అది మనం పత్తి బత్తి ఎలాగ మనం చేసి నూనెలో తడిపి వేసుకుంటామో సేమ్ ప్రొసీజర్ అంతేనండి. దీనికి ఇంకే స్పెషల్ కేరింగ్ ఏమి చేయదండి, ఏదో వెరైటీ వెరైటీ ఏం చేయక్కర్లేదు. ఆకును కట్ చేయడం, ఇలా నూనెలో ముంచడం, నూనెలో ముంచి దాని కొస ఉంటుంది కదా ఒత్తికి, అలాగే మనం చివరిని వెలిగిస్తామో అలాగ వెలిగించడమే అనమాట. అయితే నేను ఈ ఒత్తి వెలిగించి నేనేం నేర్చుకున్నానంటే, ఇది కొంచెం ఆకు తడి ఉంటే పత్తి అలాగ తడిగా ఉంటే తడి తగిలితే ఎలాగ వెలగదో, ఇది కూడా అలాగే ఇది వెలిగేలాగ లేదండి. నేను వెలిగించాను అంటే నాకు కూడా ఫస్ట్ నాకు తెలియదు అసలు దీని గురించి. నేను కూడా ఇదే ఫస్ట్ నేను ఇలాగ దీన్ని యూజ్ చేయడం. ఇది దేవతా వృక్షం అనే చెప్పుకోవచ్చండి, ఇంత మంచిది. ఇది మనకి ఈ వెలుగుతున్నప్పుడు అండి చక్కగా దాని తాలూకు స్మోక్ వస్తుంది కదా, అది మనకు చాలా మంచిది. ఇది వెలిగేలాగ లేదండి, తడాకుది కదా. సరే రేపు పొద్దు మళ్ళీ వెలిగిద్దాం. అంతే మరి మరుసటి రోజు మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఇలాగ మళ్ళీ ఆ ఆకును తీసుకొచ్చానండి. ఆకును తీసుకొచ్చి ఆయిల్ పోసి నువ్వుల నూనె వేసాను. నువ్వుల నూనెలో ఇది ఒత్తులు వెలిగితే ఆ ఫాగు అదే ఒక ఆ స్మోక్ అనేది చాలా మంచిది అన్నమాట. ఆ ఇంటికి మంచి పాజిటివ్ వైబ్రేషను, అది పేర్చడం వల్ల కూడా మనకు చాలా మంచిది. ఇది వెలుగుతున్నప్పుడు చక్కగా ఆ మరుసటి రోజు అంటే తళ్ళే నాకు అదని తీసుకొచ్చాను, ఎండ కాసింది చక్క బాగానే ఆరిపోయి బాగానే ఉంది. అప్పుడు కోసుకొచ్చాను పచ్చాకు, కోసుకొచ్చేసి ఇలా వేస్తే పెట్టగానే మనకి నూనె వత్తి ఎలా వెలిగిపోతుందో అలాగే వెలిగిపోయిందండి చక్కగాను. అలాగే వెలిగిపోయి దేదీప్యమానంగా వెలుగుతుంది, నాకు చాలా ఆశ్చర్యం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం వల్ల ఏమో మరి నాకు అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఎప్పుడు తడిగి మా మొక్క వర్షంలో తడిచిన మొక్క పొడిగా మనం తుడిచిపెట్టినా కూడా అది వెలగదండి, అది వెలిగించకండి. ఎండలో పెట్టిన తర్వాత మొక్కని ఆ ఆకు తెచ్చుకొని మనం పెట్టుకుంటే బాగుంటుంది. అంటే నీరు తాగేస్తుంది కదా చెట్టు ఆకులు, నీరు పీచుకుంటాయి కదా, అందుకు నిన్న వెలగలేదు. ఈరోజు చక్కగా వెలిగిందండి, నాకు ఎంత ఆశ్చర్యం అంటే అలా చూస్తూ ఉండిపోయాను. ఇంక చక్క దేవుడి దగ్గర కూడా వెలిగించవచ్చండి, దేవుడి దగ్గర వెలిగించవచ్చటండి. దక్షిణ భారతదేశంలోని ఉత్తర భారతదేశంలోని కొన్ని చోట్ల అయితే, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కాదు, ఉత్తర భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో మళ్ళీ పత్తితో చేసిన వత్తి వేయరటండి. ఈ పాండవ వత్తి మొక్క ఆకులతోనే వాళ్ళు దీపం వెలిగిస్తారట. మధ్యమధ్యల పొగ వస్తుంది చూసారా, దానివల్ల ఏంటంటే మనకి ఇంట్లో నా స్మెల్లు నూనె వత్తి ఎలాగ మనకి చివరికి వచ్చేసరికి కొండ ఎక్కినప్పుడు స్మెల్ వస్తుంది, ఆ స్మెల్లే వస్తుంది తప్ప ఇది ఆకుదాలు స్మెల్ రాలేదండి. చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా వెలుగుతుందో. ఇది ఎంతసేపు వెలుగుతుంది అనుకుంటున్నారు? మనం నూనె ఎంత అందిస్తే అంతవరకు, నూనె చివరి బొట్టు అయిపోయే వరకు కూడా ఇది వెలుగుతూనే ఉంటుందండి. అప్పుడు ఇంక ఇది జ్యోతిని చూస్తే స్మెల్ కూడా చాలా బాగుంది, ఒక మంచి స్మెల్. అదే దానికి ఏమని చెప్పమో అసలు అర్థం అవ్వట్లేదు. అంటే కర్పూరము ఆయిల్ అన్నీ కలిస్తే ఎలా వస్తుందో స్మెల్ ఆ విధంగా అండి. చూడండి ఎంత బాగా వెలుగుతుందో ఆకు చక్కగాను. మనం పత్తి పత్తి వేస్తే ఎలా వెలుగుతుందో అలాగే వెలుగుతుందండి. కానీ నువ్వుల నూనె అయితే ఇలాంటి వీటికి మెడిసిన్ ప్లాంట్ కాబట్టి ఇది నువ్వుల నూనెతో వాడడం మంచిది. ఎందుకంటే నువ్వుల నూనె కూడా మనకి దీపానికి నువ్వుల నూనె నెయ్యి వేయమంటారు, ఎందుకంటే ఆ ఒత్తి అందులో వెలిగి అది కరిగి ఆ స్మెల్ వస్తుంది మనకు, అది మనం పీర్చడం వల్ల ఊపిరితిత్తులకు మంచిది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఏ ఉన్నా కూడా పోతాయండి. అందుకు మనం ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో ధూపం వేయడం అని, అగరబత్తి పట్టడం అని, దీపం వెలిగించడం అని మన పెద్దలు మనకి ఇది పెట్టారండి, అది కారణం. అందుకు ఇది పాండవ వత్తి ఆకులు మొక్క మీరు ఎక్కడ ఉన్నా కూడా సంపాదించండి. చూసారు మధ్య మధ్యలో ఎలాగ వస్తుందో స్మోక్ లాగా, దీనికి వస్తే ఇంక వెలుగు కూడా ఎక్కువ పెరిగిందండి. ఆ స్మోకు ఇంట్లోని ఒక మంచి వైబ్రేషన్ అనమాట, పాజిటివ్ వైబ్రేషన్ మనకి కలిగిస్తుంది. అంటే అంటాం కదా ఇంట్లో దిష్టులు అవి ఇవి కొంచెం ఏదైనా దుష్టశక్తి అలాంటివి ఉంటే వెళ్ళిపోతాయండి ఇలాంటి వలన.
చాలా అసలు నేను ఫస్ట్ టైం వలన ఏమో చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యాను. ఇది అదే ఇంకా సరే ఇంకా దీపాన్ని ఇక్కడ కదా ఇంత బాగా వెలుగుతుంది కదా ఎక్స్పెరిమెంట్ కోసమని ఇక్కడ టీపాయ్ మీద పెట్టాను, కానీ దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఇంకా రేపు నుంచి దేవుడి దగ్గర కూడా ఒక్కొక్క మనం వెలిగించుకోవచ్చు అండి. అలాగే సాయంత్రం పూట మన గుమ్మం దగ్గర కూడా పెట్టుకుంటే మనకి ఇంట్లోకి దోమలు పురుగులు క్రిమికీటకాలు ఏమీ రావు, దుష్టశక్తులు కూడా రావడానికి అసలు భయపడతాయండి. అంత మంచి అది కలిగిందండి. ఇది చాలా అసలు ఆ స్మెల్ మీరు ఎక్కడైనా మొక్క దొరికితే మాత్రం వదలకండి. ప్రతి మెడిసినల్ ప్లాంట్స్ అమ్మే నర్సరీలు అడుగుతుండండి. మధ్య మధ్యలో స్మోక్ రిలీజ్ చేస్తుందండి మన ఇంటికి ఇవ్వడానికో ఏమో. మరి మనం రూమ్ స్ప్రే కొడతాం కదండి, అలా అనమాట మంచి రూమ్ స్ప్రే అనమాట. ఇది మాత్రం నేచురల్గాను ఈ విధంగా ఇటు అటు కదిపి నేను ప్రాక్టికల్ చేస్తాను, ఆరిపోతుందా పడిపోతుందా లేదా నూనెలో పడిపోయి ఆరిపోతుందా అని ఏం కాలేదండి. అప్పుడు నేను ఇంకా చూస్తూ ఆనందపడిపోయి ఇంకా భగవంతుడా నువ్వు ఉన్నావు అసలు ఇలాంటివన్నీ మాకు ఇచ్చావా ప్రకృతిలో ఇలాంటి చక్కనమైన ఇచ్చావు తండ్రి అని అనేసి నేను ఒక నమస్కారం చేసుకున్నానండి. నమస్కారం చేసుకుని ఇంకా ఈ జ్యోతిని భగవంతునికి పెట్టాలి అని అనేసి నేను ఇంకా అనుకున్నాను. ఇంకా అలా చూస్తూనే ఉన్నానండి, ఇది 10 నిమిషాలు అయిపోతుంది, 5 నిమిషాలు అయిపోతుంది, అరగంటకి అయిపోతుందని. లేదండి నేను అసలు నా ఓపిక అయిపోతుందే తప్ప అది మాత్రం అవ్వలేదు. నూనె ఉన్నంత వరకు నేను వెలుగుతాను, మీరు నూనె ఎంత ఇస్తే నేను అంత వెలుగుతాను అన్నట్టుగానే ఉందండి. వెలుగు కూడా మనకి పత్తి ఒత్తి కన్నా దీనికి లైటింగ్ ఎక్కువ వచ్చిందండి. నేను లైట్లు ఆపేసి కూడా లైట్లను ఆపేసి చూశాను, అప్పుడు కూడా దీనికి మామూలు దీపం కన్నా దీనికి వెలుగు ఎక్కువ వచ్చింది, స్మెల్ ఎక్కువ వచ్చింది. చాలా చాలా అద్భుతంగా ఇది ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన మొక్క. ఆ మొక్క ఉండడమే కాదు ఆ ఆకులను కూడా ఈ విధంగా మనం వినియోగించుకోవాలి. ఇంకా దీన్ని నేను తీసుకెళ్ళి మా హాల్లో కన్నయ్య ఉన్నాడండి, కృష్ణయ్య దగ్గర ఇంకా పెట్టాను. ఈ జ్యోతి ఇంకా మీకే అర్పితమని అనేసి ఎంతసేపు వెలుగుతావు తల్లి చూద్దాం అనేసి అక్కడే ఉంచాను. చూడండి మామూలు వత్తి అయితే వదే చిన్నదే వస్తుంది, చూడు కొంచెం పెద్ద సైజే వచ్చింది. అలాగని చక్కగా అంటే అది పెద్ద వత్తి ఇంత వెలుగు రావాలంటే మనకి దగ్గర 3 వత్తులు చేసేస్తే కానీ ఇంత వెలుగు రాదండి. కానీ నేచర్లో ఆకుతో దీపం వెలిగించడం అంటే ఎంత అద్భుతం అండి, నిజంగా అద్భుతం అంటే ఇంకా అద్భుతమే. ఇంకా భగవంతుడు మనకి ఇలాంటివి ఇచ్చాడు అనమాట. అయితే ఇంకా మళ్ళీ వెళ్ళి చూశానండి కొంతసేపు పని, మళ్ళీ వెళ్ళి చూస్తే ఇదిగోండి ఈ విధంగా నూనె దగ్గర పడిపోతున్నా కూడా వెలుగుతూనే ఉంది, అది ఆకు అలాగ వెలుగుతూనే వెలుగును అందిస్తూనే ఉంది మనకి. ఇంకా నేనేం చేస్తానంటే చూద్దాం ఇంకా చివరి వరకు. ఇంకా ఆయిల్ పోయొద్దు, ఆయిల్ అయిపోయిన తర్వాత ఇది ఏమైనా మాడిపోతుందా లేకపోతే ఒత్తి ఏంటంటే నూనె అయిపోతే ఆగిపోతుంది తప్ప ఒత్తి మాడిపోద్దు ఆ పత్తిది అయితే మాత్రం. అని చూస్తే ఇదిగోండి ఈ విధంగా పూర్తిగా నూనె అయిపోయింది, అయిపోయిన తర్వాత చూస్తే ఈ విధంగా ఆగిపోయిందండి ఇంకా నూనె అయిపోయిన తర్వాత. ఇదండి ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.